నటసింహనందమూరి బాలకృష్ణ ఈ పేర్లోనే ఉంది పవర్. తెరపైన కనిపిస్తే మాస్ ప్రేక్షకులకు పండగే. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ విజిల్స్ అందుకుంటాయి. నీ ఇంటికొచ్చా, చూడు, ఓవైపే చూడు వంటి ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ అదిరే యాక్షన్తో ఎంటర్టైన్ చేయడంలో బాలయ్యను మించిన వారు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. నటనలోనే కాదు, సమాజ సేవలోనూ బాలయ్య ఫస్టే. ఓహో, ఇవన్నీ మాకు తెలుసు అంటారా? అయితే తెలియందే చెప్తా. స్టార్ హీరోల వారసులు, అనుభవం ఉన్న డైరెక్టర్, పేరొంద నిర్మాణ సంస్థ ద్వారా వెండితేరకు పరిచయం కావడానికి ఇష్టపడతారు. బట్ అందుకు భిన్నంగా కొత్త బ్యానర్లో కొత్త దర్శకం ద్వారా బాలకృష్ణ హీరోగా అడుగుపెట్టాడు. ఇక సామాజిక సినిమాలు తీసే సమయంలో ఓ సైన్స్ ఫిక్షన్ కథతో ఆదిత్య 369 సినిమాను ఒప్పుకొని నటసింహన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. 1991లో విడుదలైన ఈ మూవీ గొప్ప విజయం సాధించి విమర్శకుల నోడు మూయించింది. ఇక ఫ్లాప్ సినిమాగా టాక్ తెచ్చుకొని ఒక వారంలో 3 కోట్లు వసూలు చేసింది బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్ర సినిమా. ఇది ఓ రికార్డ్. ఇక మహానటుడు నందమూరి తారక రామారావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ తొలిసారిగా నటించాడు. 1974లో వచ్చిన తాతమ్మకల సినిమాలో బాలనటుడిగా చక్కని నటన చూపించాడు. గోవాలో 2012లో జరిగిన 43వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా బాలయ్య హాజరయ్యాడు. సీనియర్ నటుడు అక్కిని నాగేశ్వరరావుతో కలిసి భార్యాభర్తల బంధం సినిమాలో నటించాడు. బాలకృష్ణ సినీ పైనలో భైరద్వీపం సినిమా ఓ మైలురాయి. ఈ జానపద సినిమాలో సాహస హీరోగా ఉత్సాహంగా నటించడమే కాదు, ఒక దశలో గురూబీగా బాలయ్య చేసిన నటన అద్భుతం. సౌత్ ఇండియా చలనచిత్ర చరిత్రలో ఒకే ఏడాది 2 హ్యాట్రిక్ హిట్లు పొందిన హీరో బాలకృష్ణ. 1986లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరుడు సినిమాలు విజయవంతమయ్యాయి. బాలయ్య తన 22వ ఏట ఎన్ఆర్ఎండి చౌదరి కుమార్తె వసుంధరాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ లాగా నందమూరి వంశంలో అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణించిన ఒకే ఒక్కడు బాలకృష్ణ. స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్స్ తప్పనిసరి, అవి లేకుంటే అభిమానులు నిరాశపడతారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఒక్క ఫైట్ కూడా లేకుండా నారీ నారీ నడుమ మురారి సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఈ ప్రయత్నం చేసిన తొలి స్టార్ హీరోగా బాలకృష్ణ సినీ హిస్టరీలో నిలిచాడు. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా 50, 100, 150, 175 రోజులు ఆడటం విశేషం. 2, 3 తరం హీరోలో ఎవరి సినిమాలు బాలయ్య రికార్డుని బీట్ చేయలేదు. ది లెజెండ్ పేరుతో ఇండియా టుడే వారపత్రిక బాలకృష్ణపై ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఇవన్నీ తెలుసుకున్నాక బాలయ్య అంటే అవరే అనిపిస్తోంది కదా.